హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఇది చూశారు కదా, నేను ఒక 10 రోజుల క్రితం మీ మెంతు మొక్కలు ఎలా వేసుకోవాలని నేను పెట్టాను వీడియో, మీరు చూసే ఉంటారు. చూడకపోతే వెనక వీడియో చూడండి. అందులో ఈ బాటిల్లో, వాటర్ బాటిల్లో, అదే డ్రింక్ బాటిల్లో ఇలాగ మెంతులు వేసుకుంటే ఎలా అవుతాయని ఆ రోజు చూపించాను. మెంతులు వేసింది ఒక 15 రోజులు చూపించాను. మనం వేసిన మెంతులు ఇవి. 11-12 రోజులు అయింది ఇంతకు మొక్కలు అయ్యాయి. ముడుతుంటే స్పాంజ్లాగా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా వేసి చూడండి. ఆ రోజు మనం వేసిన ఇలాగ అయ్యేవని మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఈరోజు మనం చేస్తున్నది బాదం మిల్క్, ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేది బాదం మిల్క్ చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు 30 గ్రాములు, అంటే ఒక 1/2 కప్పు బాదం. షుగర్ మన స్వీట్ తగ్గట్టు నేను 2 స్పూన్లు వేస్తాను. ఇవేమో 1/2 లీటరు పాలు, మిల్క్, కొంచెం కుంకుమ పువ్వు. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారు చేయ విధానం చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న బాదంని ఇవ్వండి, ఇలాగా ఒక జార్లోని గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. వేడి నీళ్ళు, మంచి నీళ్ళు వేసి ఇవి బాదం ఉడికించాలి. ఉడికిస్తే మనకి పొట్టు ఈజీగా వస్తుంది, పేస్ట్ కూడా స్మూత్గా చాలా బాగా అవుతుంది. అందుకోసం నేను ఇవి బాదం ఉడికిస్తున్నాను. చూసారా, ఒక 10 నిమిషాలు ఉడికించండి, బాగుంటాయి ఇవి. ఒక 10 నిమిషాలు మనం ఉడికించడం వల్ల ఇలా పొట్టు వస్తుంది. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కొంచెం నీరసంగా ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ ఉంటారు కదా పిల్లలు, కొంచెం వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకి రోజు ఒక 1/2 గ్లాస్ అయినా సరే, ఒక 8 కానీ, ఒక 4-5 కానీ బాదం పేస్ట్ చేసి ఇలాగ బాదం మిల్క్ ఇవ్వండి. దానివల్ల పిల్లలు కండపడతారు, కొంచెం వెయిట్ కూడా పెరుగుతారు. మంచి న్యూట్రిషన్, గుడ్ వాల్యూస్ ఉంటాయి కదా బాదంలోనే, అన్నీ ఉన్నాయి. ఈ విటమిన్, ఏ విటమిన్ అన్నీ ఉంటాయి బాదంలోనే. ఆ విటమిన్స్ అన్నీ ఈజీగా వస్తాయి. ఇదే బాదం మిల్క్ మనం బయట కూలింగ్ చేసి అవి కొంటాం. దానివల్ల మనకేటి ఎప్పుడు పాలో ఏటో పేస్ట్ అవన్నీ మనకు తెలియదు. ఇది ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు. వేడివేడిగా తాగినా చాలా బాగుంటుంది. సాయంత్రం పిల్లలకి పాలు మనం బోర్నవెట్టని ఇవి అవి కల్పిస్తాం కదా, అలాగే ఇవి బాదం మిల్క్ ఇవ్వండి, బాగుంటుంది. లేదు కూల్గా సమ్మర్ వస్తుంది కాబట్టి కూల్గా తాగాలంటే ఇవంతా బాగా చేసిన తర్వాత, చల్లగా అయిపోయిన తర్వాత జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలాగే ఇవ్వండి. అంతేగాని ఐస్ క్యూబ్లో వేయకండి. ఫ్రిడ్జ్లో జస్ట్ పెడితే మనకు 1/2 గంటకి కూల్ అవుతాయి. ఆ కూలింగ్ చాలు పిల్లలకి, మళ్ళీ అన్ని సైనస్ అవి వస్తాయి కాబట్టి. అలా మీరు చేయండి. ఇప్పుడు మనం ఈ బాదం 10 నిమిషాలు అయింది ఉడికాయి, ఇవి కొంచెం చల్లటి నీటిలో వేసుకుందాము. ఇవి బాదం చూసారా, చల్లటి నీటిలో వేసుకున్నాను. వేడి చూడండి, ఇలా ఇలా నేను అనేసరికే తక్కువ వచ్చేస్తుంది. మీకు కూడా అంత ఈజీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల కొంతమంది పచ్చివి అలా పేస్ట్ చేస్తారు, అది మనకి గరుగ్గా వస్తుంది పేస్ట్. ఇలా చేయడం వల్ల స్మూత్గా, ఎంత స్మూత్గా అంటే అంత స్పాంజ్లో మెత్తగా వస్తుంది. దానివల్ల మనం బయట షాపుల్లోని గట్టా తాగుతారు కదా పిల్లలు బాదం మిల్క్, సేమ్ అదే టేస్ట్ అదే విధంగా మనకు వస్తుంది. అందువల్ల 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపే ఉడికిస్తే చాలు. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది. ఏమి రెండో చేయి కూడా పెట్టట్లేదు. ఇలా అనేసరికే మనకి తక్కువ వచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఇలా కడిగి ఇవన్నీ మనం ఇలా తీసుకుందాము. ఇలా తీసుకొని మిక్సీ చేద్దాం. చూసారు కదా, ఈ బాదం అన్నీ ఇలా వేసుకున్నాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత మిల్క్ వేయండి పేస్ట్ చేయడానికి. ఇది కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకుందాం మిక్సీలో. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని, ఇది నేను 1/2 ప్యాకెట్ కదా పాలు ప్యాకెట్, 500 ml మిల్క్ ఇవి. మనకి ఎన్ని కావాలో చూసుకొని వేసుకోవచ్చు పేస్ట్ బట్టి. ఇవి బాగా కొంచెం దగ్గరికి అయ్యేటట్టు చిక్కగా మరిగించుకోవాలి. ఇవి 1-10 నిమిషాలు మరుగుతాయి. ఈలోపు మనం పేస్ట్ చేసుకుందాం. కొంచెం తగ్గేడు పడుతుంది. ఇప్పుడు చూడండి పాలు మరుగుతున్నాయి కదా. ఇది మరిగేటప్పుడు మనకి ఇలా అంచులు వస్తుంది మెగడలాగా, అది కూడా ఇలాగని మనం ఇందులో వేసేయాలి. ఇప్పుడు మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి చూసుకోవాలి. ఇది నేను 1/4 సరిపోద్ది, అందుకని నేను 1/4 స్పూన్లు వేయాలి. కొంచెం స్వీట్ తక్కువ తింటాం తాగుతాం అంటున్నారు వీళ్ళు, అందువల్ల నేను 2.5 స్పూన్లే వేసాను. స్వీట్ మీరు చూసుకొని మీకు సరిపోయిన స్వీట్ మీరు వేసుకోండి. ఇప్పుడు షుగర్ వేసాం కదా, కరుగుతుంది. ఇప్పుడు బాదం పేస్ట్ వేయాలి.
వేయాలి? పాలల్లో వేయాలి. బాదం పేస్ట్ వేసి ఇలాగా మనం కలుపుతూ ఉండాలి చక్కగా అయ్యే వరకు. ఇలాగా ఇదంత బాదం పేస్ట్ అంతా వేయండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మరుగుతున్నప్పుడే కొంచెం వేడిగా ఉండేటప్పుడే కొంచెం మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. నా దగ్గర కొంచెం ఇలా లైట్గా ఉంటే నేను వేస్తున్నాను. చిన్న కలర్ వస్తుంది, అందుకోసమే కుంకుమ పువ్వు వేయాలి. అది చిన్న చూసారా బ్రౌన్గా వస్తుంది, అందువల్ల కుంకుమ పువ్వు ఇలా వేసుకోండి. ఇదిలాగా ఒక 5 నిమిషాలు మరిగించాలి. ఈ అంచులు ఇలాగ పొంగుతున్నప్పుడు కొంచెం మంట తగ్గించుకొని ఇలా చిట్టగా అయ్యే వరకు ఒక 5 నిమిషాలు మరిగిద్దాము. చూసారా మనం కుంకుమ పువ్వు వేసాం కదా, లైట్ ఎల్లోగా వస్తుంది ఇలాగా కలర్. ఇలా చిట్టగా అవ్వాలి కొంచెం, ఒక 5 నిమిషాలు మొత్తం. మనం 10 నిమిషాలు పాలు మరిగిస్తే మనకు మంచి టేస్ట్గా బాదం మిల్క్ రెడీ అవుద్ది. ఇలా మరుగుతున్నప్పుడు ఈ సైడ్లు ఇలా తీసి ఇలా అంటే చిక్కగా తయారవుతాయి పాలు. మిగడంతా మళ్ళీ ఇందులో కలుస్తుంది, కలడం వల్ల టేస్ట్ వస్తుంది మనకి. లైట్ ఎల్లో కలర్లో బాగుంటాయి, చిక్కగా మరుగుతున్నాయి కదా. ఇవన్నీ అంచులు ఇలా మనం అంచులది ఇందులో వేయాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మరుగుతున్నాయి, ఇంకా 2 నిమిషాలు మరిగిద్దాం. ఇదిగోండి ఇలాగా చూసారా మరుగుతున్నాయి బాగా చక్కగా అయ్యేవి. ఇలాగా మనకి ఎంత చెక్క కావాలో అంతవరకు మనం ఇలాగా పొయ్యి మీద పెట్టుకొని ఇలాగా మరిగించుకోవాలి, కలుపుతూ ఉండాలి. బాదం పేస్ట్ వేసాం కదా, కలపాలి. కలపకపోతే అడుగు పట్టేస్తుంది అది. ఇలాగా కలపాలి, ఇంకా 2 నిమిషాలు మరిగిద్దాము. సర్వ్ చాలు. చూసారా ఇదిగోండి బాదం పాలు రెడీ అయ్యాయి మనకి, బాదం మిల్క్. ఇదే మనం షాపుల్లో కొంటే చాలా రేట్ కదా, 4 కోసం వెళ్ళామంటే మనకి 100-150 రూపీస్ అవుతుంది. మనం ఇంట్లోనంటే హాఫ్ లీటర్ పాలు తీసుకొచ్చామంటే 20-15 బాదం వేసుకుంటే మనం సొంతంగా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ అది మనకి హైజీనిక్గా కూడా ఉంటుంది. అందువల్ల మనం ఇలా చేసుకోవడం మంచిది. ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి బయట ఫుడ్లు ఎక్కువ వాడకుండా ఇలా చేసుకొని, ఇది కూల్గా కావాలంటే మనం చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది కూల్గా. మాకైతే కొంచెం వేడివేడిగా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఇది సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేశాను నేను జీడిపప్పు. ఇలా కొంచెం అడుగును వేసుకోండి పిల్లలకి, పంటితో టేస్ట్ ఫీల్ అవుతారు. ఇలాగా మనం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బాదం మిల్క్. నాకైతే ఏమేమిగా చందన ఎలా ఉన్నాయిరా మన బాదం మిల్క్, దానికి వేరే మా మనవరాలకి ఇవ్వండి చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు బాదం కూడా ఇలాగ కట్ చేసుకొని ఇలా మీదని వేయండి. పంటి తగులుతుంటే పిల్లలకి తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది పాలు తాగేటప్పుడు. మధ్య మధ్యలో తగులుతుంటే బాదం మిల్క్ కదా బాదం ఎంజాయ్ చేస్తారు. మిల్క్ అంటే మామూలు తాగరు కదా, ఇలా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ ఉంటుంది. ఇలాగా వేసి పిల్లలకి ఇవ్వండి. చూసారా మనం 15-20 నిమిషాలు కష్టపడితే మంచి టేస్టీగా బాదం మిల్క్ రెడీ అవుతుంది. మీరు కూడా చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి, చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది. ఎలా ఉన్నాయమ్మా బాదం మిల్క్ తాగావు కదా, ఎమ్మిగా ఎలా ఉంది? వెరీ గుడ్. ఇవి మీరు చూసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్.